హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సెస్టీ వెల్త్ క్రియేటర్ ఈ వీడియోలో మనం ఐఎక్స్ స్టాక్ యొక్క అనాలిసిస్ అనేది చేద్దాం ఫ్రెండ్స్ అంతేకాకుండా ఐఎస్ షేర్ని ఏ లెవెల్స్ దగ్గర బై చేయాలో కూడా డిస్కస్ చేద్దాం లాంగ్ టర్మ్ కోసం అనమాట సో రీసెంట్గా మనం చూస్తే కనుక ఐఎక్స్ కంపెనీ మనకి బోనస్ అనేది ప్రకటించింది టూ ఈస్టు వన్ చొప్పున సో అంతేకాకుండా ఎస్ట్ డే ఫ్రైడే రోజు మనకి ఎక్స్టేట్ అనమాట బోనస్కి సో దట్ మనకి ఏం జరిగిందంటే ప్రైస్ అనేది అడ్జస్ట్ అయింది సో ఎప్పుడైతే బోనస్ ఇష్యూ చేస్తారో ప్రైస్ అడ్జస్ట్మెంట్ అనేది జరుగుతుంది అనమాట సో సెవెన్ హండ్రెడ్ సెవెన్ ఫిఫ్టీ రేంజ్లో ఉన్న స్టాక్ కాస్త ప్రైస్ అడ్జస్ట్ అయ్యి టూ ఫిఫ్టీ టూ సిక్స్టీ అరౌండ్గా మనకి కనిపించింది అనమాట సో టూ ఫిఫ్టీ రూపీస్ దగ్గర ఉన్న స్టాక్ని మనం ప్రస్తుతం లాంగ్ టర్మ్కి ఇన్వెస్ట్ చేయాలా లేదా అనేది ఈ వీడియోలో డిస్కస్ అనేది చేద్దాం ఫ్రెండ్స్ సో అంతేకాకుండా ఈ ఐఎక్స్ స్టాక్ యొక్క అనాలిసిస్ అనేది చేద్దాం వీటి యొక్క ఫండమెంటల్స్ ఏ విధంగా ఉన్నాయి లాంగ్ టర్మ్కి మనం ఇన్వెస్ట్ చేయొచ్చా చేయకూడదా ఈచ్ అండ్ ఎవరిథింగ్ ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్ సో లెట్ స్టార్ట్ అవర్ వీడియో సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఇండియన్ ఎనర్జీ ఎక్స్చేంజ్ లిమిటెడ్ గురించి డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్ ఐఎక్స్ స్టాక్ గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫండమెంటల్స్ చూద్దాం ఆ తర్వాత మనం ఐఎక్స్ షేర్ని ఏ లెవెల్స్ దగ్గర బై చేయాలో కూడా డిస్కస్ అనేది చేద్దాం లాంగ్ టర్మ్కి ఏ విధంగా ఇన్వెస్ట్ చేయాలో కూడా డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూస్తే కనుక ఐఎక్స్ రీసెంట్గానే మనకి బోనస్ ఇష్యూ అనేది చేసింది అనమాట సో బోనస్ ఏదైతే అనౌన్స్మెంట్ చేసింది బోనస్ షేర్స్ ఇస్తున్నామని టూ ఇస్ టూ వన్ చెప్పిన అరౌండ్గా బోనస్ అనేది ప్రకటించింది అంటే మీ దగ్గర ఒక్క షేర్ ఉంటే కనుక మీకు ఆ ఒక్క షేర్కు బదులు ఇంకో ఎక్స్ట్రా షేర్ అనేది బోనస్ షేర్గా ఇస్తామని చెప్పేసి ప్రకటించింది సో ఇలా ప్రకటించడం వల్ల సో స్టాక్ అనేది కొంత రేజ్ అయింది రేజ్ అయిన తర్వాత కొంత పడింది బట్ ఎక్స్ట ఎస్టర్డే ఏదైతే ఫ్రైడే రోజు మనకి ఎక్స్ డేట్ అనమాట అంటే ఆ ఎక్స్ డేట్కి ముందు మీరు ఎప్పుడైతే ఐఎక్స్ షేర్ని బై చేసి హోల్డింగ్స్లో ఉంచుకుంటే కనుక మీకు ఎక్స్ట్రా బోనస్ షేర్ అనేది వస్తుంది బట్ ఏదైతే ఎక్స్ డేట్ రోజు ఏం జరిగిందంటే ఎప్పుడు కూడా బోనస్ ఇష్యూ చేసినప్పుడు సో స్టాక్ అనేది ప్రైస్ అడ్జస్ట్ అవుతుందనమాట సో సెవెన్ హండ్రెడ్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ దగ్గర ఉన్న స్టాక్ కాస్త అడ్జస్ట్ అయ్యి కొంత టూ ఫిఫ్టీ అరౌండ్గా మనకి కనిపించింది ఫ్రెండ్స్ సో టూ ఫిఫ్టీ రూపీస్ దగ్గర అరౌండ్గా ప్రస్తుతం ఉన్న స్టాక్ని మనం ఇన్వెస్ట్ చేయొచ్చా లేదా అనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం అంతకన్నా ముందు మనం ఫండమెంటల్ అనివి చూద్దాం ఫ్రెండ్స్ సో ఇండియన్ ఎనర్జీ ఎక్స్చేంజ్ లిమిటెడ్ సో యూటిలిటీస్ సెక్టర్కి సంబంధించిన పవర్ ఎక్స్చేంజ్ కంపెనీ ఇది సో మార్కెట్ క్యాప్ మనం చూస్తే కనుక సో టెన్ టూ థౌసండ్ నైన్ ఎయిటీ త్రీ క్రోర్స్ ఉంది ఫ్రెండ్స్ సో స్టాక్ ప్రైస్ అరౌండ్గా టూ ఫిఫ్టీ సిక్స్ రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది సో రీసెంట్గా ఏదైతే ప్రైస్ అడ్జస్ట్మెంట్ జరగడం వల్ల మనకు చాలా తక్కువ ప్రైస్ దొరుకుతుంది అనమాట అంటే స్టాక్ పీఈ మనం చెక్ చేస్తే కనుక ఎయిటీ సిక్స్ పాయింట్ ఫైవ్ ఉంది అంటే స్టాక్ ఇంకా కూడా స్లైట్ హై వాల్యుయేషన్ దగ్గర ట్రేడ్ అవుతుంది అనమాట అలాగే మనం కంపెనీ డెప్ట్ చూస్తే కనుక టెన్ పాయింట్ ఎయిట్ క్రోర్స్ ఉంది ఫ్రెండ్స్ అంటే ఆల్మోస్ట్ డెబ్ ఫ్రీ కంపెనీ అనమాట అలాగే రిటర్న్ ఆన్ ఈక్విటీ మనం చెక్ చేస్తే కనుక ఫార్టీ సిక్స్ పాయింట్ టూ పర్సెంట్ ఉంది సో ఇది ఒక్కటే మనకు చెప్తుంది ఎంత ఇయర్కి వీళ్ళు అంజ్ చేస్తున్నారు సో వాళ్ళ యొక్క టోటల్ క్యాపిటల్ మీద సో వితౌట్ డెప్ట్ ఎంత క్యాపిటల్ మీద ఎంత ఎంజ్ చేస్తున్నారు అనేది మనకు చెప్తుంది సో ఏ కంపెనీస్కైనా సరే మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు ఆర్ఓఐ అనేది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కంటే అబోవ్ ఉందో లేదో చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ సో ఇది చూస్తే కనుక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కాదు ఫార్టీ సిక్స్ పాయింట్ టూ పర్సెంట్ ఉంది అందువల్ల కంపెనీ లాంగ్ రన్లో చాలా మంచి రిటర్న్స్ అనేది ఇన్వెస్టర్స్కి ఇచ్చే ఛాన్స్ అనేది ఉంది సో అంతేకాకుండా మనం కంపెనీ డివిడెండ్ చూస్తే కనుక జీరో పాయింట్ ఫైవ్ టూ పర్సెంట్ అంటే చాలా తక్కువ డివిడెండ్ అనేది ఇస్తుంది బట్ కంపెనీ గ్రోత్ స్టాక్ అనమాట గ్రోత్ స్టాక్స్ ఎప్పుడు కూడా తక్కువ డివిడెండ్ అనేది ఇస్తే మనం కంపెనీ ప్రోస్ కనుక చెక్ చేస్తే కనుక కంపెనీ అనేది రీసెంట్గా రెడ్యూ డెప్ట్ అనేది రెడ్యూస్ చేసుకుంది ఆల్మోస్ట్ డెప్ట్ ఫ్రీ కంపెనీ ఎందుకంటే ట్వంటీ టూ థౌజండ్ మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీకి టెన్ క్రోర్స్ అనేది చాలా లెస్ అనమాట సో దట్ ఇట్స్ డెప్ట్ ఫ్రీ కంపెనీ కింద చెప్పొచ్చు అలాగే నెక్స్ట్ కమింగ్ క్వార్టర్ కూడా మనకి మంచి క్వార్టర్ రిజల్ట్స్ పోస్ట్ చేసే ఛాన్స్ ఉంది అంతేకాకుండా లాస్ట్ త్రీ ఇయర్స్ యొక్క రిటర్న్ ఆన్ ఈక్విటీ మనం చెక్ చేస్తే కనుక ఫార్టీ సిక్స్ పర్సెంట్ ఉంది అలాగే కంపెనీ అనేది మంచి డివిడెండ్ డీల్ అనేది మనకి ఇస్తుంది అరౌండ్ థర్టీ పాయింట్ సిక్స్ వన్ పర్సెంట్ బట్ అరౌండ్గా స్మాల్ దే జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ అంటే సో వెరీ నెగ్లిజిబుల్ అని చెప్పాలి బట్ ఓవరాల్గా కంపెనీ డివిడెండ్ అనేది ఇస్తుంది అంతేకాకుండా వీళ్ళ సేల్స్ గ్రోత్ కూడా లాస్ట్ టెన్ ఇయర్స్గా చూస్తే కనుక సేల్స్ గ్రోత్ అనేది సిక్స్టీన్ పర్సెంట్ ఉంది ఫ్రెండ్స్ అంతేకాకుండా మనకి కాన్స్ కనుక చెక్ చేస్తే కనుక స్టాక్ అనేది దాని యొక్క బుక్ వాల్యూ కంటే అరౌండ్గా థర్టీ సిక్స్ పాయింట్ ఫైవ్ టూ టైమ్స్ అనేది కొంత ఎక్కువగా ట్రేడ్ అవుతుంది సో మనకి ఇష్యూ ఏంటి అంటే కనుక కంపెనీ ద్వారా ఎటువంటి ఇష్యూ లేదు లాంగ్ టర్మ్కి వెరీ గుడ్ గ్రోత్ కంపెనీ అనమాట సో మల్టీ బ్యాగర్ రిటర్న్స్ ఇంకా ఇచ్చే ఛాన్స్ ఉన్న కంపెనీ అనమాట బట్ ఏంటంటే స్టాక్ అనేది స్లైట్ హైబ్రీ సో మనం చూద్దాం ఏ లెవెల్స్ దగ్గర బై చేయాలో మనం నెక్స్ట్ డిస్కస్ చేద్దాం అలాగే మనకి ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ కనుక చేస్తే కనుక కంపెనీ సేల్స్ అనేది టూ థౌసండ్ లెవెన్ నుంచి టూ థౌసండ్ ట్వంటీ వన్ దాకా మనం చెక్ చేస్తే కనుక సేల్స్ అనేది ఎవ్రీ ఇయర్ కూడా గ్రో అవుతూ వస్తున్నాయి వన్ ఆర్ టూ ఇయర్స్ కొంత సైడ్ వేస్ అంటే సేమ్ కాన్స్టెంట్ సేల్స్ జరిగినా సరే బట్ రీసెంట్ టైమ్స్లో మనం చూస్తే కనుక సేల్స్ అనేవి చాలా బాగా ఇంప్రూవ్ అయ్యాయి అనమాట అంతేకాకుండా అన్ని పే చేసిన తర్వాత మనం నెట్ ప్రాఫిట్ చెక్ చేస్తే కనుక ఎవ్రీ ఇయర్ కూడా వీళ్ళ యొక్క ప్రాఫిట్ అనేది ఇంక్రీజ్ అవుతూ వస్తుంది రీసెంట్ లాస్ట్ ఫోర్ ఫైవ్ ఇయర్స్గా వీళ్ళ యొక్క నెట్ ప్రాఫిట్ అనేది చాలా బాగా ఇంక్రీజ్ అవుతుంది అంటే కంపెనీ కన్స్టెంట్ ప్రాఫిట్స్తో కాకుండా గ్రోత్గా అంటే ప్రాఫిట్స్ అనేవి ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తుంది సో ఎప్పుడైనా సరే మీకు లాంగ్ టర్మ్కి ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు గ్రోత్ కంపెనీ సెలెక్ట్ చేస్తున్నామంటే వాళ్ళ సేల్స్ ఇంక్రీజ్ అవ్వాలి వాళ్ళ సేల్స్తో పాటు వాళ్ళు ఏదైతే ప్రాఫిట్స్ ఏం చేస్తున్నారో ఆ కంపెనీ అనేది ఆ ప్రాఫిట్ ఆ నెట్ ప్రాఫిట్ కూడా ట్యాక్స్ అన్ని పే చేయంగా వచ్చే ప్రాఫిట్ కూడా ఇంక్రీజ్ అవుతూ ఉండాలి ఫ్రెండ్స్ ప్రాఫిట్స్ పోస్ట్ చేస్తే సరిపోదు ప్రీవియస్ ఇయర్స్తో కంపేర్ చేస్తే కనుక నెట్ ప్రాఫిట్ అనేది ఇంక్రీజ్ అవుతుండాలి సో దట్ కంపెనీ గ్రో అవుతుంది సో కంపెనీ గ్రో అయితే ఆటోమేటిక్గా మన ఇండియన్ మార్కెట్స్లో స్టాక్ మార్కెట్లో ఆ కంపెనీ యొక్క షేర్ ప్రైస్ కూడా ఖచ్చితంగా గ్రో అయ్యే ఛాన్స్ అనేవి ఎక్కువ ఉంటాయి అనమాట సో ఆ విధంగా మనం గ్రోత్ స్టాక్స్ అనేవి సెలెక్ట్ చేసుకోవాలి అలాగే బ్యాలెన్స్ షీట్స్ కానీ క్యాష్ ఫ్లోస్ అన్ని కూడా బాగున్నాయి అలాగే షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ మనం చెక్ చేస్తే కనుక ఎఫ్ఐఎస్ దగ్గర అరౌండ్గా థర్టీ సెవెన్ పాయింట్ సెవెన్ ఫోర్ పర్సెంట్ స్టేక్ అనేది ఉందన్నమాట సో మెయింటైన్ చేస్తున్నాం రీసెంట్గా స్టేక్ అనేది కన్సిస్టెంట్గా ఎవ్రీ క్వార్టర్ కూడా ఎంతో కొంత ఇంక్రీజ్ చేసుకుంటున్నారు డి రీసెంట్ గా స్టేక్ అనేది కొంత తగ్గించుకుంది అలాగే పబ్లిక్ దగ్గర రీసెంట్గా స్టేక్ అనేది ఇంక్రీస్ అవుతుంది లాస్ట్ టూ త్రీ క్వార్టర్స్తో తో కంపేర్ చేస్తే కనుక పబ్లిక్ పబ్లిక్ ఎవరైతే ఉన్నారో కొంత ఎక్కువగా ఇన్వెస్ట్ అనేది చేస్తున్నారు స్టేక్ అనేది కొంత థర్టీ ఎయిట్ పర్సెంట్ థర్టీ నైన్ పర్సెంట్ దాకా పబ్లిక్ దగ్గర ఉందన్నమాట సో ఇది ఓవరాల్గా కంపెనీ యొక్క ఓవర్ వ్యూ ఫ్రెండ్స్ సో మనం చూస్తే కనుక కంపెనీ ఫండమెంటలీ స్ట్రాంగ్ కంపెనీ లాంగ్ రన్లో మంచి గ్రోత్ స్టాక్ అయ్యే ఛాన్స్ ఉంది మల్టీ బ్యాగర్ రిటర్న్స్ కూడా ఇచ్చే ఛాన్స్ ఉంది రీసెంట్గానే ఈ స్టాక్ టూ ఫిఫ్టీ టూ వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ రూపీస్ దగ్గర ట్రేడ్ అయ్యే స్టాక్ కాస్త ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ దాకా కూడా వెళ్ళింది సో ఆ తర్వాత స్టాక్ కొంత కరెక్ట్ అయ్యి సెవెన్ హండ్రెడ్ రూపీస్ దగ్గర ఇష్యూ వచ్చింది ఆ తర్వాత బోనస్ ఇష్యూ ఎక్స్ డేట్ రోజు మనకి స్టాక్ అనేది అడ్జస్ట్ అయింది అనమాట అడ్జస్ట్ అయి ప్రస్తుతం అరౌండ్గా టూ ఫిఫ్టీ అరౌండ్గా ట్రేడ్ అవుతుంది సో మనం చూస్తే కనుక మొన్న కూడా ఏదైతే ఎక్స్ డేట్ రోజు కూడా యాక్చువల్గా స్టాక్ అనేది పడాలి బట్ ఏంటంటే ఇంక్రీజ్ అనమాట ఇంక్రీజ్ అయింది అరౌండ్ టూ సెవెంటీ టూ సెవెంటీ టూ లెవెల్స్ దాకా కూడా వెళ్ళి కొంత కింద పడింది అనమాట బట్ ఓవరాల్ చూస్తే కనుక స్టాక్ అనేది ప్రస్తుతం కూడా చాలా మంచి వాల్యుయేషన్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది సో సో ఏ లెవెల్స్ దగ్గర మనం ఇన్వెస్ట్ చేయాలి ఐఎక్స్టర్కి అది కూడా లాంగ్ టర్మ్కి అనుకుంటే కనుక సో టూ ట్వంటీ ఫైవ్ ప్రస్తుతం కొంత మంచి సపోర్ట్ కింద మనకి అవైలబుల్గా ఉంది ఫ్రెండ్స్ సో కొంత ఏమైనా కరెక్షన్ వస్తే కనుక ఇన్వెస్ట్ చేయండి లేదు నేను లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ నేను యాడ్ ఆన్ డిప్స్ చేస్తాను అంటే ఎప్పుడు కొంత పడినా సరే నేను క్వాంటిటీ యాడ్ చేసుకుంటూ ఉంటాను అనుకుంటే కనుక ప్రస్తుతం ఉన్న లెవెల్స్ దగ్గర కూడా మనం ఇన్వెస్ట్ చేయొచ్చు లేదు కొంత వెయిట్ చేసి ఇన్వెస్ట్ చేస్తాను టూ త్రీ డేస్ అబ్జర్వ్ చేసి ఇన్వెస్ట్ చేస్తాను అంటే కనుక టూ హండ్రెడ్ నుంచి టూ ట్వంటీ ఫైవ్ లెవెల్స్ చాలా మంచి లెవెల్స్ సో ఇక్కడ మీరు ఎక్యుమిలేషన్ అనేది చేసుకోవచ్చు అనమాట కొంత క్వాంటిటీ యాడ్ చేసుకోవచ్చు సో ఇటు ఇటువంటి షేర్స్ మీ క్యాపిటల్ తగ్గట్టు మీరు ఇన్వెస్ట్ చేయండి ఫ్రెండ్స్ ఏ కంపెనీ అయినా సరే ఎంత మంచి కంపెనీ అయినా సరే మీ ఏదైతే క్యాపిటల్ ఉందో క్యాపిటల్లో టెన్ పర్సెంట్ కంటే ఎక్కువ పెట్టడం అంత మంచిది కాదనమాట సో ఓవరాల్ మీ క్యాపిటల్ ఒక టూ ల్యాక్స్ అనుకోండి ఒక టెన్ టు ట్వంటీ థౌసండ్ థర్టీ థౌసండ్ దాకా మీరు ఇన్వెస్ట్ అనేది చేయొచ్చు అనమాట అంతేగాని మీ దగ్గర ఒక వన్ ల్యాక్ ఉంటే వన్ ల్యాక్ని తీసుకొచ్చి మొత్తం ఒకే కంపెనీలో ఇన్వెస్ట్ చేయకండి టెన్ పర్సెంట్ మ్యాక్సిమం ఫిఫ్టీన్ ట్వంటీ పర్సెంట్ కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు మీ కంపెనీ ఈ కంపెనీ మీకు లాంగ్ రన్లో బాగా గ్రో అవుతుందంటే బట్ మాక్స్ టెన్ పర్సెంట్ ఈజ్ ఎన్ఎఫ్ అనమాట సో మీ క్యాపిటల్ తగ్గట్టు ఇన్వెస్ట్ అనేది చేయండి సో ఎవ్రీ డిప్లో కూడా యాడ్ చేసుకోవడం బెటర్ టూ హండ్రెడ్ నుంచి టూ ట్వంటీ ఫైవ్ లెవెల్స్ చాలా మంచి లెవెల్స్ లేదు నేను ఇప్పుడే ప్రస్తుతం ఉన్న లెవెల్స్ దగ్గర ఇన్వెస్ట్ చేస్తాను కొంత ఏమైనా టూ హండ్రెడ్ నుంచి టూ ట్వంటీ లెవెల్స్ వస్తే ఇంకొంత క్వాంటిటీ యాడ్ చేసుకుంటాను అంటే కనుక ప్రస్తుతం ఉన్న లెవెల్స్ దగ్గర కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు సో మళ్ళీ కూడా ఏమైనా టూ హండ్రెడ్ నుంచి టూ ట్వంటీ లెవెల్స్కి ఏమైనా వస్తే కనుక ఆ లెవెల్స్ దగ్గర కూడా ఇంకా యావరేజ్ అనేది చేసుకోవచ్చు అనమాట సో వన్ ఆఫ్ ద ఫండమెంటలీ స్ట్రాంగ్ గ్రోత్ స్టాక్ అనమాట లాంగ్ టర్మ్ లో మల్టీ బ్యాగర్ రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ అనేవి ఎక్కువ ఉన్నాయి సో ఇన్వెస్ట్ అనేది చేయొచ్చు కరెంట్ ప్రైస్ దగ్గర ఇన్వెస్ట్ చేయండి లేకపోతే యాడ్ ఆన్ డిప్స్ కూడా చేసుకోండి లేదా టూ ట్వంటీ ఫైవ్ చాలా మంచి లెవెల్ ఏమైనా కొంత మార్కెట్ కూడా కొంత కరెక్షన్లో ఉంది సో ఏమైనా కింద పడితే కనుక టూ ట్వంటీ ఫైవ్ లెవెల్స్ వస్తే కనుక ఇన్వెస్ట్ చేయండి ఫ్రెండ్స్ సో ఇదనమాట ఐఎక్స్ షేర్ గురించి సో ఈ షేర్ కాకుండా ఇంకేమైనా అదర్ స్టాక్స్ గురించి మీకు అనాలిసిస్ కావాలంటే కనుక కింద కామెన్సేషన్లో అడగండి నెక్స్ట్ ఫర్దర్ అప్కమింగ్ వీడియోస్లో ఆ కంపెనీ షేర్స్ గురించి కూడా మనం డిస్కస్ అనేది చేద్దాం అంతేకాకుండా మీరు ఆ ఛానల్ కొత్తగా వచ్చిన ఇంకా సో సబ్స్క్రైబ్ అనేది చేయండి ఫ్రెండ్స్ అండ్ బెల్లైకోన్ వచ్చండి అలాగే వీడియో కనుక మీకు నచ్చినట్టు ఇంకా లైక్ చేయండి సో లైక్ చేస్తే మన వీడియో అనేది చాలా మందికి రీచ్ అవుతుంది సో ప్లీజ్ లైక్ ద వీడియో సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గాయస్